రైతు లేని రాజ్యం లేదు, రాజ్యం లేనిదే భోజ్యం లేదనేది నానుడి. కానీ రైతు పరిస్థితి మాత్రం నానాటికి తీసికట్టుగానే మిగిలిపోతోంది. దేశానికి వెన్నెముకగా చెప్పబడే రైతు వాస్తవానికి నామమాత్రంగా మిగిలాడు. వ్యవసాయానికి సకాలంలో సాయం అందక ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటున్నాడు. వ్యవసాయంలో ఉన్నన్ని ఉడుదుడుకులు మరే రంగంలోనూ లేవు. సాగు కాలంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రైతు అధైర్యపడలేదు. తన కష్టాన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు. మొక్క ఓని ధైర్యంతో ఎదురీదుతాడు. గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని బ్రతుకు మీద ఆశతో కాకుండా ఆశయంతో నడక సాగిస్తూ వానదేవుడి సహాయం కోసం ఎదురుచూపులు చూస్తూ పండిన పంటతో పచ్చని పైరును ముద్దాడే రైతు ఆనందం ముందు ఈ ప్రపంచంలో ఇంకే ఆనందం సరితూగదు. హలం పట్టుకుని పొలం దున్నుతున్న రైతు ధ్యేయం ధన సంపాదన కాదు, మనిషికి అన్నం పెట్టాలనే సామాజిక ఆలోచన. పంట బాగా పండాలంటే సాంకేతికతను పెంచుతూ అది ఒక రైతు నుండి మరొక రైతుకు చేరువ కావాలి. అలా అవ్వాలంటే వారధిగా వ్యవసాయాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లేలా కర్షకులతో పాటు ముందడుగు వేస్తోంది పాడి పంటలు కార్యక్రమం. అత్యాధునిక సాంకేతికతతో వ్యవసాయాభివృద్ధిలో సైంటిస్టులతో సలహాలు సూచనలు పాటిస్తూ రైతన్నలకు నేస్తంగా చేపడుతున్న పాడి పంటలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. రైతుల ఆనందంతో పాటు ఆర్తనాదాలు చూసిన అనుభవాలు కోకొల్లలు. రైతే రాజు అన్న వార్తల నుండి మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు వర్ణనాతీతం. కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుల అనుభవాల నుండి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రైతుల అనుభవాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలతో పాటు మేలు రకం విత్తనాలు పంటలను ఆశించే తెగుళ్లు పురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న మా మీ యూట్యూబ్ ఛానల్ పాడి పంటలను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అభివృద్ధి చెందడంతో పాటు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.